హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలెక్యాస్ కిచెన్ ఇండియన్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు బ్రాడ్ బీన్స్ అండ్ టొమాటో కర్రీ రెసిపీ. సో దీనికి కావాల్సినవి బ్రాడ్ బీన్స్, చిక్కుడు, గింజ చిక్కుడు అంటారు కదా అది, అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే టొమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 teaspoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం ఆ గింజ చిక్కుడు అంటారు కదా వాటిని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా తీసుకొని కట్ చేసుకొని వాటిని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో తాలింపు దినుసులన్నీ, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవంతా వేసి కొంచెం ఒక 2 మినిట్స్ కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవగానే మనము మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అన్నిటినీ అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా తిప్పుకొని మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోవాలి. మీ అందరికీ తెలుసు నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, సో నాకు మీ అందరు సపోర్ట్ కావాలి. సో తప్పకుండా మీరు అందరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫీడ్బ్యాక్ అంతా. ఆనియన్స్ ఒకసారి తిప్పుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అందరికీ నేను ఫస్ట్ చేసినటువంటి క్యారెట్ హల్వా రెసిపీ ఎలా ఉందో మీరు మెన్షన్ చేయండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూసారు కదా, లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ మనం ఓపెన్ చేసుకొని మధ్య మధ్యలో అట్లా చూసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోవాలన్నమాట. సో అంతవరకు మనం ఒక 4 to 5 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టొమాటో పీసెస్ని యాడ్ చేయాలి. నేను దీనికి ఒక 3 medium size టొమాటోస్ తీసుకున్నాను ఈ కర్రీకి. సో వాటిని కట్ చేసి మీడియం సైజ్గా కట్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నెక్స్ట్ మనం టొమాటో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అండ్ టొమాటో రెండింటిని. మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఆనియన్స్ అండ్ టొమాటో కొంచెం బాగా త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకొకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. సో నేను ఇందాక పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, సో అవి ఇప్పుడు యాడ్ చేశాను నేను. యాక్చువల్గా ఆనియన్స్ వేయగానే వెంటనే మనం మిర్చి వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్. సో నేను అది మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేశాను నేను గ్రీన్ చిల్లీస్. లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. అలాగే చూడండి బాగా ఫ్రై అయిపోయింది అండ్ ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలి లిడ్ని 2 మినిట్స్ తర్వాత. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ టొమాటో.
తర్వాత మనం ఈ గింజ చిక్కుడు అంటారు కదా వాటిని, బ్రాడ్ బీన్స్, వాటిని మనం కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. కంప్లీట్గా బాయిల్ చేసుకోకూడదు, ఒక 60% వరకు బాయిల్ చేసుకోవాలి, 60-70%. ఆ బాయిల్ చేసుకున్న మనం చిక్కుడుకాయని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్, టొమాటో అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు కొంచెం. నేను అవి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ పసుపు వేసుకోలేదు, సో మీరు కావాలనుకుంటే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అవి సాల్ట్ అండ్ పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి, అది బాగా ఉడకాలన్నమాట. మనం ఓన్లీ 70% బాయిల్ చేసాం కదా, సో కంప్లీట్గా ఆ చిక్కుడుకాయలంతా ఉడికిపోవాలి. చూడండి కొంచెం బాయిల్ అయింది. మీకు నా మీ అందరికీ నా నేను చేసే రెసిపీస్ అంతా నచ్చుతున్నాయా లేదా మీరు మెన్షన్ చేయండి కమెంట్స్లో తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కారం వేస్తున్నాను ఇందులో. ఇది మసాలా కారం అండి, మీకు కావాలంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఆ కారం అంతా, ఉప్పు, పసుపు అన్నీ ఆ ముక్కలకంతా పట్టేంత వరకు, ఆ ముక్కలు బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి, 8-10 మినిట్స్ వరకు మనం దీన్ని ఇలాగే సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. చూసారు కదా బాగా బాయిల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను, గరం మసాలా పౌడర్, జస్ట్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. కొంచెం ఫ్లేవర్ అది బాగుండడానికి వేస్తున్నాను. సో గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇందులో. అంతే, బ్రాడ్ బీన్స్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్, ఏమైనా సజెషన్స్ వస్తే, ఫీడ్బ్యాక్ ఉంటే అవంతా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everyone. Bye bye.